ఇండియాస్ బెస్ట్ ఫర్టిలిటీ హాస్పిటల్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. ఈ నెల 19న మల్లన్న సాగర్ నుంచి కొడకండ్ల వద్ద కుడవెల్లి వాగులోకి, కొండపోచమ్మ సాగర్ నుంచి హల్దీ వాగులోకి నీటిని విడుదల చేస్తామన్నారు ఎఫ్టీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి. అన్నదాతల కోరిక మేరకు మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిల చేతుల మీదుగా కాళేశ్వరం జలాలను విడుదల చేయనున్నట్లు చెప్పారు. కాళేశ్వరం జలాలు కూడవెల్లి వాగులోని అన్ని చెక్ డ్యాంలను నింపుతాయన్నారు. అలాగే కొండపోచమ్మ సాగర్ నీటితో హల్దీ వాగులోని 36 చెక్ డ్యాములు నింపుతామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నింపుకున్నటువంటి మల్లన్న సాగర్ నుండి కూడవెల్లి వాగు ద్వారా అప్పర్ మానేర్ వరకు దాదాపు 106 కిలోమీటర్లు ప్రయాణించి అప్పర్ మానేర్లో కలుస్తుంది. మల్లన్న సాగర్ కొడకండ్ల వద్ద గౌరవ మంత్రి హరీష్ రావు గారు, గౌరవనీయులు ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారు వారి చేతుల మీదుగా ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు కూడవెల్లి రివర్లో 19వ తారీఖు ఉదయం 10 గంటలకి వారి చేతుల మీదుగా ఎండుతున్నటువంటి పొలాలను కాపాడుకోవడానికి నీటిని విడుదల చేస్తాము. అదేవిధంగా హల్దీ రివర్కి కొండపోచమ్మ రిజర్వాయర్ నుండి సంగారెడ్డి కెనాల్ ద్వారా హల్దీలోకి వదిలిపెడుతున్నాం. హల్దీలో వదిలిపెట్టడం వల్ల 110 కిలోమీటర్ ప్రయాణించి ఎస్ఆర్ఎస్పి వారికి ఎత్తుంది. గతంలో ఏదైతే రైతుల కోరిక మేరకు పంటలు ఎండిపోతున్నాయని మన కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి హల్దీబాగ్ కానీ ఇటు సంగారెడ్డి కెనాల్కి కానీ గతంలో మనము వాటర్ను రిలీజ్ చేయడం జరిగింది. మంత్రి గారిని ఎక్కడికి పోయినా పదే పదే రైతులు ఈసారి కూడా అలాంటి వాటర్ వదిలి మా పంటలను కాపాడమని కోరడం జరిగింది. అది దృష్టిలో పెట్టుకొని మా అందరి కోరిక మేరకు, రైతుల కోరిక మేరకు మంత్రి గారి మరియు ఎంపీ గారి చేతుల మీదుగా వాటర్ను వదలడం జరుగుతుంది.